అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధిష్టానాలు వేస్తున్న అంచనాలు తారుమారవుతున్నాయి. కొత్త అభ్యర్థుల ఎంపిక పాత నేతల అసమ్మతికి కారణాలవుతున్నాయి. ఇలా అనేక నియోజకవర్గాల్లో అసమ్మతి గలం గట్టిగా వినిపిస్తోంది. ఇలాంటి అసమ్మతి సెగలు గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఇదే పరిస్థితి ఓ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారుతోంది. తనను కాదని కొత్త అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్ కేటాయింపు ఆ పార్టీలో కుంపటి రాజేసింది. నెల్లూరు జిల్లా రాజకీయాలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునే అంశం హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకు ఆనం రామనారాయణ రెడ్డి ఎక్కడ పోటీ చేస్తారో అన్న విషయం కూడా ఉత్కంఠకు తెరలేపింది. ఇదే క్రమంలో ఉదయగిరి తెలుగుదేశం పార్టీలోనూ అసమ్మతి సెగలు నివురుగప్పిన నిప్పులా మారా. ఉదయగిరి సీటును కాకనల సురేష్కు కేటాయించారు చంద్రబాబు. ఆ స్థానం మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుది. ఈ క్రమంలోనే బొల్లినేని అలకబూనారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాగా బ్రోకర్లు తెలుగుదేశం పార్టీలో బొల్లినేని చేసిన హాట్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. కార్యకర్తల సమావేశంలో బోర్డు విలపించారు. రెండు వేల 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీకి క్యాండిడేట్ లేని టైంలో బొల్లినేని ముందుకు వచ్చారు. ఎన్నికల్లో ఓటమి రుచి చూశారు. అప్పటి నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో తనవంతుగా కష్టపడ్డారని చెప్పుకోవాలి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, వెంకయ్య నాయుడు సహకారంతో ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని ఆయన చెప్పుకుంటున్నారు. తాను ఎక్కడ తప్పు చేయలేదని, రాజకీయాల్లో పైసా కూడా సంపాదించలేదని కుండబద్దలు కొట్టారు. తనకు టికెట్ ఇవ్వకపోవటం పట్ల బాధపడడం లేదని, అయితే పార్టీ వ్యవహరించిన తీరు బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు బొల్లినేని. ఎన్నికలకు 45 రోజుల ముందు కొత్త మొహాన్ని తీసుకువచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే వాళ్లేం చేయగలరని హైకమాండ్ ను సూటిగా ప్రశ్నించారు. ఏదైనా కానీ గెలిచేవాడిని పెట్టాలి తప్ప ఓడిపోయేవాడిని ఇచ్చి మమ్మల పరిగెత్తలేని కుంటి కుర్రాన్ని వెనకాల పెట్టుకొని మేమే న్యాయం పార్టీకి న్యాయం జరగదని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ రెండు చేతులెత్తి నమస్కారం పెడుతూ ఇంత అభిమానం నాకున్నందుకు నాకు ఎమ్మెల్యే పదవి కూడా తృణభయంతో తీసేస్తే ఇంత అభిమానం నాకుంటే మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి పోను. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీతో అమీ తుమ్మికి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సిద్ధమయ్యారు. కార్యకర్తల సమావేశంలో బొల్లినేని రామారావు చంద్రబాబుపై విమర్శలను ఎక్కుపెట్టారు. టికెట్ రావటం లేదని తెలిసి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్మెంట్ ఇవ్వలేదని బోరున విలపించారు. చంద్రబాబు నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో ఉంటానని స్పష్టం చేశారు. చేసిన విధానాన్ని గురించి నేను బాధపడుతున్నా. మీరు ఏ విధంగా నాకు చెప్పకుండా మీరు అవతలోడికి టికెట్ ఇస్తాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే నాకు అవసరం లేదు. నేను ఒకసారి ఎమ్మెల్యేగా చేశా. 14 సంవత్సరాలు ఉదయగిరి నియోజకవర్గాన్ని కాచుకొని ఈ రోజు నేను పనిచేశా. ఏ ఒక్కడైనా చెప్పమని చెప్పండి, కొల్లేని రామారావు తప్పుడోడు ఎక్కడన్నా లంచాలు తీసుకున్నాడా, ఎక్కడన్నా పని చేయలేదా చెప్పమని చెప్పు. ఏ కార్యకర్త నేను ఒక్కళ్ళు వచ్చి నా ఎదురుగా చెప్తే ఈ రోజుకైనా నేను అన్ని వదిలేసుకుని వెళ్ళిపోయేదానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ నా కార్యకర్తల కోసం నా మీద ఇంత అభిమానం చూసిన మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి వెళ్ళాలని నాకు లేదు. నేను ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తారో దానికి నేను కట్టుబడి మీ వెనకాల నేనుంటా. ఈ రోజు నా మీ మన మీరు నా మీద చూపించిన అభిమానానికి నేను ఇక్కడి నుంచి కదలలేని పరిస్థితి వచ్చింది. అందుకనే ఖచ్చితంగా నేను ఉదయగిరిలో నేను పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. పార్టీ కేడరే ఆయనకు వ్యతిరేకంగా ఉందని చెప్పారట. అందుకే ట్రస్ట్ ద్వారా సేవలు చేస్తున్న కాకర్ల సురేష్ కు టికెట్ ఇచ్చారని తెలుస్తుంది. ఎంతో సైలెంట్ గా ఉండే బొల్లినేని అసమ్మతి గళం వినిపించడం తీవ్ర చర్చానీయాంశమైంది. బొల్లినేని చేసిన కామెంట్స్ కేవలం ఉదయగిరి నియోజకవర్గమే కాదు, మొత్తం నెల్లూరు జిల్లాలో తుమారో రేపుతున్నాయి. మొత్తంగా బొల్లినేనికి చంద్రబాబు ఎలాంటి హామీ ఇస్తారో వేచి చూడాలి.